డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు. ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఇందర్భ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. వాళ్ల పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా పండగ. భూమి పూజ చేసే కార్యక్రమం ఓ పండగ, గృహప్రవేశం చేపించేది ఒక పండగ. అటువంటి పండగలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4.5 లక్షల కుటుంబాలకి చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా మేము అందరం భావిస్తా ఉన్నాం. పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించవలసింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల పైబడి అప్పుల భారం మా మీద వేసినప్పటికీ రైతాంగ సోదరుల కోసం 21,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో మేము రుణమాఫీ కింద వాళ్ళ 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు రుణమాఫీ అంతా పూర్తి చేసి అట్లాగే ఆనాటి ప్రభుత్వం మనందరినీ తాకట్టు పెట్టి 7 లక్షలు పైబడి అప్పు చేస్తే ఆ అప్పుల భారాన్ని కట్టడానికి ఇంకొక 64,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు కడుతూనే మళ్ళీ ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్య కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అట్లాగే 200 యూనిట్ లోపల కరెంటు వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము పెద్ద ఎత్తున మొదలుపెట్టి మార్చి నెల నుంచి ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలను అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు 10 ఏళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కూడా తినటానికి సరిగ్గా తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 40% ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం. అట్లాగే ఈ 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగ్ల్ని అక్కడ క్వార్టర్స్ గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి 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 అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నింటినీ చూసి
ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా 5,000 కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయం తీసుకుని ముందు పోతున్న ఈ తరుణంలో కొద్దిమంది కావాలని తౌదినమ్మ అని అడిగిపోయి ఆ హాస్టల్ అది బాగాలేదు ఇది బాగాలేదు, దానికి కారణం మీరే కదా. ఆనాడే మేము 5,000 కోట్లతో ఈరోజు మేము కడుతున్నట్టుగా మీ 10 ఏళ్లలో అవి కట్టి సరిగ్గా చేస్తుంటే ఇవాళ ఆ పిల్లలు ఎదుర్కొనేవాళ్ళు కాదు కదా. మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు ఆ పిల్లలు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి బాధ వాళ్ళు పడకూడదనే మేము ఆలోచన చేసి మాకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని సమస్యల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా మీలాగా ధనిక రాష్ట్రం మాకు రాలే, వెసులుబాటు కలిగిన రాష్ట్రం రాలే. ధనిక రాష్ట్రంగా మీకు అప్పు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతో మీరు మాకు అప్పు చెప్పారు. అప్పులు మీరు తెచ్చిన అప్పులనేమో మీరు విచ్చలవిడిగా అడ్డగోలుగా మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు తెచ్చిన అప్పులకి ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇది తప్పదు కాబట్టి చేసుకుంటూ ముందుకు పోతూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలని, ప్రజల కోసం మేము ఆనాడు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మీదట వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడేటువంటి రోజు. ప్రతి పేదవాడు ఈరోజు ఈ రాష్ట్రంలో తలెత్తుకొని నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టాను, నేను తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో అద్భుతమైనటువంటి ఇల్లుని 5 లక్షల రూపాయలతో కట్టుకొని బతకగలుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో పుట్టడం నా అదృష్టం, ఈ అదృష్టానికి కారణం ఇందిరమ్మ రాజ్యం అని తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక సంపూర్ణమైన కార్యక్రమానికి ఈరోజు యాప్ని మనం రిలీజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దీని అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర మంత్రి మండలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా కూడా నేను యావత్ మంత్రి మండలందరినీ కూడా సంపూర్ణంగా హృదయపూర్వకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.